చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం అపినపల్లి గ్రామ పంచాయతీలో వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి చేలూరి సుజాత పంచాయతీ ప్రజల మద్దతుతో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నిక కాబడ్డారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మాట్లాడుతూ తనను నమ్మి సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవం చేసినందుకు అపినపల్లి పంచాయతీ ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. వైసీపీ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన పార్టీ పెద్దలు మంత్రి పెద్దిరెడ్డికి, ఎమ్మెల్యే వెంకటగౌడ్కి, మండల నాయకులు భాస్కర్ రెడ్డి, బాబారెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలతో మా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో, విజయ భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు వెంకటయ్య గౌడ్ గారి కృతజ్ఞత భావంతో అప్పినపల్లి పంచాయతీ ఏకగ్రీవం అయింది. వాళ్ళందరూ కూడా మా యొక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అప్పినపల్లి గ్రామ పంచాయతీ ఓటర్ మహాశీలు గత 40 సంవత్సరాలుగా చేలూరు నాగప్ప గారు సేవలు అందించిన ఆ కృతజ్ఞత భావంతో ఈరోజు మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న అప్పినపల్లి గ్రామ పంచాయతీ ఓటర్ మహాశ్రీ అందరూ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ, నా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేసిన నవరత్నాలను సంక్షేమ పథకాలు అన్నీ కూడా పేదలకి, అర్హులైన పేదలందరికీ అంకితంగా, వాళ్ళకు అంకిత భావంతో, కృతజ్ఞత భావంతో వాళ్ళందరూ కూడా అర్హులైనంత ప్రజలందరూ కూడా నేను అందిస్తూ సేవలు అందిస్తూ మరీ ఒకసారి అప్పినపల్లి గ్రామ పంచాయతీ అందరూ కూడా పాదాభివందనాలు. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం అపినపల్లి గ్రామంలో సి సుజాత అనే నన్ను చేలూరి ఏకగ్రయం చేసినందుకు అపినపల్లి ప్రజలకంతా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు వెంకటయ్య గౌడ్ గారికి, విజయ్ భాస్కర్ రెడ్డికి, బాగారెడ్డి గారికి జీవితాంతరం ఋణపడి ఉంటాను.